హలో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ చిట్టి డ్రైవ్ వాళ్ళ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం, మనం లాంగ్ టైం వెహికల్ని పార్క్ చేసుకున్నప్పుడు, లాంగ్ టైం మనం వెహికల్ని ఒకే చోట మనం పార్క్ చేసినప్పుడు, అంటే లాంగ్ టైం మనం యూజ్ చేయకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు ముందుగా వెహికల్ ఈ టాపిక్లో స్టార్ట్ చేసే ముందు మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది మిత్రులు నన్ను అప్రోచ్ అవుతున్నారు, కామెంట్స్లో అప్రోచ్ అవుతున్నారు, అదేవిధంగా వాట్సాప్లో కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు, చాలామందికి చాలా చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్స్ అన్నింటికి మీకు ఆ మెసేజ్ ద్వారా మీకు రిప్లై ఇవ్వడం ద్వారా చాలామందికి అర్థం కాకపోవచ్చు, అందుకోసమని చెప్పేసి మన మిత్రులందరికీ షేర్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియోల ద్వారా మీకు వీడియో చేయడానికే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఆ మెసేజ్లో మీకు చిన్న టెక్స్ట్లో మీకు రిప్లై ఇవ్వడం ద్వారా మీకు అర్థం కాకపోవచ్చు, అందువల్ల నన్ను క్షమించాలి, మీరు రిప్లై ఇవ్వలేదని చెప్పేసి మీరు ఎవరు బాధపడదండి, మీకు ప్రతి ఒక్కరికి ఈ దీంట్లో మీకు సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్. రాజు గారు అయితేనేమి, హేమంత్ గారు అయితేనేమి నాకు ప్రతిరోజు కామెంట్స్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మన వాట్సాప్లో కూడా నన్ను అప్రోచ్ అవుతుంటారు ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్, మీరు అయితే డిసప్పాయింట్ కావద్దండి, మీకు ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను వీడియో ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మనకు ముందుగా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే వెహికల్ని లాంగ్ టైం మనం పార్క్ చేసినప్పుడు మనకు ముందుగా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఈసీయూ ఏదైతే ఉంటుందో, ఈసీయూ సిస్టమ్ అని చెప్పేసి, అదని చెప్పేసి మనకు వెహికల్లో సెన్సార్ సిస్టమ్స్ మొత్తం దానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అందువల్ల మనకు బ్యాటరీ అని చెప్పేసి డిశ్చార్జ్ అవుతుంది మొదటిది. అదేవిధంగా సెకండ్ వన్ చూసుకుంటే కనుక మనకు వెహికల్ టైర్స్ ఏవైతే ఉంటాయో ఒకే చోట కదల్చుకోకుండా పెట్టడం ద్వారా అది ఫ్లాట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు పక్కన ఇమేజ్లో కూడా కనిపిస్తుంది, అంటే వెహికల్ని ఒకే చోట పార్క్ చేసి ఉంచడం ద్వారా మన ప్రెజర్ ఏదైతే ఉంటుందో, ప్రెజర్ మొత్తం కింద ఆ టైర్ మనకు రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ టైర్ మొత్తం ఇక్కడ మన వెహికల్ వెయిట్ ఏదైతే ఉంటుందో, వెహికల్ వెయిట్ మొత్తం ఆ టైర్ మీద మనకు ఈ షేప్లో అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఆ షేప్ వచ్చినప్పుడు మనకు వెహికల్ టైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లాట్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్లాట్ అవడం ద్వారా మనకు మన వెహికల్ని ఎప్పుడైనా మనం రన్ చేసుకోవాలనుకున్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది, దాంతోపాటు మన టైర్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం మన ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం డ్రైవ్ చేసేప్పుడు కానీ మనకు ఇన్బ్యాలెన్సింగ్ కావడం కానీ ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే కనుక మన బ్రేక్స్ ఉంటాయి కదా, మన బ్రేక్ డిస్క్ ఏవైతే ఉంటుందో అది మనకు రష్ట్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనం వెహికల్ని లాంగ్ టైం యూజ్ చేయకోకుండా ఒకటే చోట పార్క్ చేసినప్పుడు, అంటే మనం బ్రేక్స్ యూజ్ చేయడం ద్వారా మన బ్రేక్స్ ప్రెజర్ అంటే మన అక్కడ మనకు ప్రెజర్ పడడం ద్వారా మనకు ఆ బ్రేక్స్ అని చెప్పేసి స్మూత్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే వెహికల్ని యూజ్ చేయకుండా ఉంటామో అది ఒక మెటల్ ఫ్రెండ్స్. ఆ మెటల్ అని చెప్పేసి మనకు పూర్తిగా కంప్లీట్గా మనకు లైక్ ఒక డిస్క్ లాగా ఉంటుంది కాబట్టి ఆ డిస్క్ అని చెప్పేసి అక్కడ కూడా మనకు రష్ట్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా మీరు హ్యాండ్ బ్రేక్ వేసినట్లయితే కనుక హ్యాండ్ బ్రేక్ కూడా అక్కడ జామ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం, చాలామంది మిత్రులకు డౌట్ ఉంటుంది, మనం వెహికల్ని లాంగ్ టైం మనం స్టాప్ చేసుకున్నప్పుడు, పార్క్ చేసుకున్నప్పుడు మన ఫ్యూయల్ని, అదేవిధంగా మన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ని ఫుల్గా ఫిల్ చేయాలా, ఫుల్ స్టోరేజ్లో ఉంచాలా, లేకపోతే వెహికల్లో ఉన్న ఫ్యూయల్ మొత్తం తీసేయాలని చెప్పేసి చాలామంది మిత్రులకు కూడా డౌట్ ఉంటుంది. చూసుకుంటే కనుక వెహికల్ని ఫుల్గా ఉంచడం ద్వారా కూడా, వెహికల్ ఫ్యూయల్ని ఫుల్గా ఉంచడం ద్వారా కూడా మనకు ఒక ప్రమాదం ఉంది. ఫ్యూయల్ టోటల్గా తీసేయడం ద్వారా కూడా ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఫ్యూయల్ని ఎప్పుడైతే మనం ఫుల్గా ఉంచుతామో అక్కడ మనకు మన ఫ్యూయల్ లైన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూయల్ లైన్స్ ఉన్న చోట ఫ్యూయల్ లైన్స్, అదేవిధంగా ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అక్కడ. ఎందుకంటే జస్ట్ ఒక గమ్ లాంటి పదార్థం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మన ఫ్యూయల్ లైన్స్లో. ఆ ఫ్యూయల్ లైన్స్లో మనకి ఎప్పుడైతే గమ్ లాంటి పదార్థం ఏర్పడుతుందో దాని ద్వారా మనకు ఇంజన్ కూడా ఒక సమస్య కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యూయల్ని ఫుల్గా ఉంచేప్పుడు మనకు ఫ్యూయల్ స్టెబిలైజర్ అని చెప్పేసి మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. అదేవిధంగా మీరు అమెజాన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ స్టెబిలైజర్ని మీరు అందులో ఎంత మొత్తం వాడాలి, మన ఫ్యూయల్ తగ్గట్టుగా అని చెప్పేసి ఎంత ఫ్యూయల్కి ఎంత వాడాలని చెప్పేసి అందులో ఉంటుంది, మనకు మెన్షన్ చేయబడి ఉంటుంది మన ఇన్స్ట్రక్షన్స్లో ఆ ఫ్యూయల్ స్టెబిలైజర్లో. మీరు దాని తగ్గట్టుగా మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కూడా మీరు